శాంతి ఇరువసటి మురళి తారీఖు మే పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు అవ్యక్త బాబ్దాద మురళి రివైజ్ డేట్ డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈరోజు బాబ్దాద తెలియజేస్తున్న మురళి టాపిక్ వర్తమాన సమయం యొక్క అవసరం అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయడం ఈరోజు స్నేహసాగరుడైన బాబా తమ స్నేహంలో ఇమిడి ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు ఈ ఈశ్వరీయ స్నేహం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు మీ అందరికీ ఈ విశేష ప్రాప్తి ఉంది ప్రాప్తులైతే పిల్లలందరికీ లభించాయి కానీ మొదటి స్టేజ్ ప్రాప్తించడం ఆ తర్వాత స్టేజ్ ఆ ప్రాప్తుల అనుభవంలో నిమగ్నమైపోవడం మొదటి విషయం ప్రాప్తుల యొక్క నశాలో అందరూ అంటారు మాకు బాబా ప్రేమ లభించింది బాబా లభించారు అనగా బాబా ప్రేమ లభించింది అందరి నోటి నుండి నా బాబా అని వెలువడుతుంది కావున మొదటి స్టేజ్లో ప్రాప్తి అయితే అందరికీ లభించింది కానీ అనుభూతిలో సదా నిమగ్నమై ఉండటం ఇందులో నెంబర్ వారీగా ఉన్నారు ఎవరైతే పరమాత్మ ప్రేమలో నిమగ్నమై ఉంటారో వారిని ఈ ప్రేమ నుండి ఎవ్వరూ తప్పించలేరు పరమాత్మ ప్రేమలో మైమరచి ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం మరియు నశ అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఎవరైనా దగ్గరకు రావడం కాదు కదా కనీసం వారిని కళ్ళెత్తి కూడా చూడలేరు ఇటువంటి అనుభూతి సదా ఉన్నట్లయితే ఎప్పుడూ ఎటువంటి శ్రమ ఉండదు ఇప్పుడు యోగమును జోడిస్తూ జోడిస్తూ యుద్ధము చేయవలసి వస్తోంది యోగంలో కూర్చుంటారు కానీ అనుభూతిలో నిమగ్నమై ఉండని కారణంగా ఒక్కోసారి యోగం ఒక్కోసారి యుద్ధం రెండూ నడుస్తూ ఉంటాయి నేను బాబాకు చెందిన వాడిని అని పదే పదే స్మృతిలోకి తీసుకురావలసి వస్తుంది పదే పదే స్మృతిలోకి తీసుకురావడం అంటే విస్మృతిలో ఉన్నారు కాబట్టే స్మృతిలోకి తీసుకువస్తారు కదా కాబట్టి అవును కాదు స్మృతి విస్మృతి అనే ఈ యుద్ధం లవలీనులుగా అయ్యే అనుభూతిని కలగనివ్వదు వర్తమాన సమయంలో పిల్లలకు ఏదైతే యుద్ధం లేక శ్రమ చేయాల్సి వస్తుందో అదేమిటంటే వ్యర్థము మరియు సమర్థం యొక్క యుద్ధం ఎక్కువగా జరుగుతోంది కొందరు పిల్లల్లో వ్యర్థాన్ని చూసే సంస్కారం సహజ స్వభావంగా అయిపోయింది కొందరిలో వ్యర్థం వినడం కొందరిలో వర్ణన చేయడం కొందరిలో ఆలోచించడం యొక్క సంస్కారం ఎంత సహజ స్వభావంగా అయిపోయిందంటే మేము ఇది కూడా చేస్తున్నాము అని వారు అర్థం చేసుకోరు తాము ఇది చేస్తున్నాము అన్నది కూడా తెలియడం లేదు ఎవరైనా వారికి సూచన ఇచ్చినా కూడా మాయ యొక్క తెలివి ఉన్న కారణంగా తమను తాము చాలా వివేకవంతులుగా భావిస్తారు మాయ యొక్క వివేకవంతులుగా అయినా అయిపోతారు లేక ఇదైతే నడుస్తుందిలే ఇలా జరుగుతూనే ఉంటుందిలే అని నిర్లక్ష్యులుగా అయిపోతారు మాయ యొక్క వివేకం కారణంగా తప్పులలో కూడా స్వయాన్ని రైట్గానే భావిస్తారు అక్కడ ఉండేది మాయ యొక్క వివేకం కానీ నా అంతటి జ్ఞాని నా అంతటి యోగి నా అంతటి సేవాధారి మరెవ్వరూ లేరు అని భావిస్తారు ఎందుకంటే ఆ సమయంలో మాయ యొక్క ఛాయ తమ మనస్సును బుద్ధిని ఎలా వశీభూతం చేసుకుంటుందంటే దానితో వారు యథార్థ నిర్ణయాన్ని తీసుకోలేరు మాయావి యోగి లేక మాయావి జ్ఞాని వివేకం కలవారిగా అవ్వటం అన్నది ఈశ్వరీయ వివేకం నుండి దూరం చేసేస్తుంది మాయ యొక్క వివేకం కూడా తక్కువేమీ కాదు మాయతో యోగాన్ని జోడించేవారు కూడా అచలంగా స్థిరముగా ఉండే యోగులే కావుననే తేడాను అర్థం చేసుకోరు ఆ సమయంలోని మాటల యొక్క నశా గురించి కూడా అందరికీ తెలుసు కదా అది ఎంత గొప్పగా ఉంటుంది అందుకే బాప్ దా కూడా ప్రాప్తుల అనుభూతి యొక్క సాగరంలో ఇమిడి ఉండండి అని సదా పిల్లలకు చెప్తూ ఉంటారు సాగరంలో ఇమిడిపోవడం అనగా సాగర సమానంగా అనంతమైన ప్రాప్తి స్వరూపంగా అయి కర్మలోకి రావడం బాప్త నలువైపులా ఉన్న పిల్లల చాట్ను పరిశీలించారు బాబా ఏం చూశారు సమయం యొక్క సామీప్యత అనుసారంగా వర్తమాన వాయుమండలంలో అనంతమైన వైరాగ్యం ప్రత్యక్ష రూపంలో ఉండటం ఎంతో అవసరం అనంతమైన వైరాగ్యమును మీరు వర్ణన కూడా చేస్తారు ఎన్నో పాయింట్లను వెలికి తీస్తారు భాషణ కూడా ఎంతో మంచిగా చేస్తారు అందరి వద్ద పాయింట్లు ఉన్నాయి కదా పాయింట్లను వర్ణన చేయడం లేక ఆలోచించడం ఇందులో మెజారిటీ పాస్ అయ్యారు ఈ చిన్న చిన్న కుమారీలకు కూడా భాషణ తయారు చేసి ఇస్తే వారు భాషణ చేసేస్తారు యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థము ఆత్మల సంపర్కంలోకి వచ్చినా సాధనాల సంబంధంలోకి వచ్చిన లేక సేవ యొక్క ఛాన్స్లలో ఛాన్సలర్గా అయ్యే భాగ్యం లభించినా కానీ సరువుల యొక్క సంబంధ సంపర్కంలో ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా ప్రియంగా ఉండటం దీని యొక్క బ్యాలెన్స్ ఉండాలి కానీ ఏమి జరుగుతుంది ఒక్కోసారి అతీతంగా ఉండే పర్సంటేజ్ పెరిగిపోతే మరోసారి ప్రేమగా ఉండే పర్సంటేజ్ పెరిగిపోతుంది ప్రియమైన వారిగా ఉండటం అంటే అర్థం నిమిత్త భావం నిర్మాణ భావం కానీ దీనికి బదులుగా నాది అన్న భానం వచ్చేస్తుంది ఇది నా ఇది ఇది నాస్థానమే నాకే అన్ని సాధనాలు భాగ్యం అనుసారంగా లభించాయి ఇంతటి కష్టంతో నేను ఈ సాధనాలను స్థానాన్ని లేక సేవలను లేక సేవా సహచరులను తయారు చేశాను ఇది నాది నేను పడ్డ శ్రమకు ఎటువంటి విలువ లేదా నిమిత్త భావం మరియు ఈ నాది అన్న భావంలో తేడా ఉందా లేదా రెండు ఒకటేనా ఈ నాది అనేది రాయల్ రూపంలో పెరిగిపోయింది ఈ నాది అనే రాయల్ భాష రాయల్ సంకల్పాలు బాబాతో జరిపే ఆత్మిక సంభాషణలో కూడా బాబ్దాద ఎంతో వింటూ ఉంటారు ఎంతో ప్రేమగా బాబాను లేక నిమిత్త ఆత్మలను ఒప్పించేందుకు వస్తారు బాబా మీరే నాకు ఇందులో సహాయం చేయాలి మీరు ఏమని భావిస్తున్నారు ఇది నా పని కాదా నా బాధ్యత కాదా నా అధికారం నాకే లభించాలి తండ్రికి కూడా జ్ఞానమును ఇచ్చేందుకు ఎంతో తెలివిని చూపిస్తారు బాబ్దాద నవ్వుతూ ఉంటారు నిమిత్తంగా ఉన్నాము ఏది లభిస్తే అది ఎలా లభిస్తుందో అలా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఏది తినిపిస్తే అది ఏది చేయిస్తే అదే చేస్తాము ఇది అందరి యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఉంది కదా ఈ ప్రతిజ్ఞ ఉందా లేక కేవలం ఇది తాగడానికి తినడానికి మాత్రమే పరిమితమా నాది అన్న భావన యొక్క వైరాగ్యమే అనంతమైన వైరాగ్యం కొత్త కొత్త రకాలుగా నాది అనేది ఇంకా ఇమర్జ్ అవుతోంది వర్తమాన సమయంలో మాయ అనేక రకాలుగా నాది అనే నీడను వేస్తోంది కావుననే సమయం యొక్క సామీప్యత ప్రత్యక్ష రూపంలోకి రావడం లేదు జ్ఞానులైనా అజ్ఞానులైనా ఇరువురు ఈ ప్రపంచపు పరిస్థితులు చాలా పాడైపోయాయి ఈ ప్రపంచం ఎంతవరకు నడుస్తుంది ఎలా నడుస్తుంది అని అంటూ ఉంటారు మరియు వారికి తెలుసు కూడా అయినా ప్రపంచం నడుస్తోంది సమయ సామీప్యతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి బాబ్ దా చెక్ చేశారు అనంతమైన వైరాగ్య వృత్తికి బదులుగా కొత్త కొత్త రకాలుగా చిన్న చిన్న ఆకర్షణల యొక్క విస్తారము చాలా పెద్దదిగా ఉంది ఈ విస్తారము సారమును దాచి వేసింది ఇప్పుడేం చేయాలో అర్థమైందా ఈ ఆకర్షణలు చాలా రుచికరంగా ఉంటాయి ఒకటి రెండు సార్లు రుచి చూస్తే ఇక ఆ రుచి ఆకర్షిస్తూ ఉంటుంది సేవ చేస్తున్నారు చాలా మంచిది కానీ నిమిత్త భావం ఉందా లేక ఆకర్షణ యొక్క భావం ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బాబా బాబా అనడానికి బదులుగా నాది నాది అనైతే రావడం లేదు కదా నీది అని అంగీకరిస్తున్నా కానీ నాది అన్నట్లు అయిపోతుంది మరి ఇప్పుడు ఏం చేస్తారు నాది అనేది ఇష్టమా ఇంతకు ఇంతకుముందు కూడా వినిపించారు ఒక చాలా పెద్ద పొరపాటు చేస్తారు లేక నడుస్తూ నడుస్తూ అది జరిగిపోతుంది చేయాలనుకోరు కానీ జరిగిపోతుంది అది ఏమిటి ఇతరులకు జడ్జి అయిపోతారు మరియు స్వయానికి వకీలుగా అయిపోతారు స్వయానికి జడ్జిగా అవ్వాలి కానీ ఇతరులకు జడ్జిగా అవుతారు వీరిది చేయకూడదు వీరు మారాలి అని భావిస్తారు మరియు స్వయం కొరకు ఈ విషయం పూర్తిగా సరైనదే అని భావిస్తారు నేను ఏం చెప్తున్నాను అదే రైట్ వీరు ఇలా ఉన్నారు వారు అలా ఉన్నారు అని అంటారు వకీళ్లు కూడా సత్యమును అసత్యముగా అసత్యమును సత్యముగా నిరూపిస్తారు కదా మరియు ప్రమాణాలను ఇవ్వడం వకీళ్లకు ఎంతగా వస్తుందో అంతగా ఇంకెవ్వరికి రాదు మీరు మీ జడ్జిలుగా అవ్వండి కానీ ఈ పొరపాటు జరుగుతుంది ఇతరుల కోసం రిమార్కులు ఇవ్వడం చాలా సహజం కానీ స్వయాన్ని మార్చుకోవాలి స్లోగన్ కూడా ఉంది స్వపరివర్తనతో పరివర్తనతో విశ్వ పరివర్తన మొదట స్వ విన్నారా ఏమి చాటం చూశారో బాక్తధ కూడా మాయ యొక్క గతిని చూసి నవ్వుతూ ఉంటారు మాయ ఎంత తెలివైనది మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలను కూడా తనవారిగా చేసేసుకుంటుంది మరి ఇప్పుడు ఏం కావాలి అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి ఎలాగైతే సేవ యొక్క వాయుమండలాన్ని తయారు చేస్తారు కదా ప్రోగ్రాంలు తయారు చేస్తారు ఈ వృత్తి కేవలం బుద్ధి వరకు మాత్రమే కాదు హృదయం వరకు చేరుకోవాలి అందరి బుద్ధిలోనూ ఇది జరగాల్సిందే చేయాల్సిందే అనైతే ఉంది కానీ హృదయంలో ఈ అలా ఉత్పన్నమవ్వాల్సిన అవసరం ఉంది అర్థమైందా అందరూ మంచి రీతిలో అర్థం చేసుకున్నారా లేదా ఇప్పుడు అర్థమైంది కానీ లేచి వెళ్ళిన తర్వాత ఇది ఎలా అవుతుంది ఇది చేయడం కష్టం వినడం మాట్లాడడం అయితే సహజం చేయడం కష్టం అని ఆలోచిస్తారా మరి ఇప్పుడు ఇలా అయితే అన్నారు కదా స్నేహంతో మీరు కూడా వచ్చేశారు మరియు బాప్ కూడా వచ్చేశారు స్నేహంలో ఎంతటి శక్తి ఉందో చూడండి స్నేహము అవ్యక్తుడిని వ్యక్తంలోకి తీసుకొస్తుంది అలాగే మీ అందరినీ మధువనం వరకు తీసుకొచ్చింది అందరూ స్నేహంలో సరిగ్గా చేరుకున్నారు కదా మిమ్మల్ని ఎవరు తీసుకువచ్చారు రైలు తీసుకొచ్చిందా లేక స్నేహం తీసుకొచ్చిందా ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ శ్రమ శ్రమగా అనిపించదు కష్టము కష్టముగా అనిపించదు ఈ మూడు అడుగుల భూమికి బదులుగా రెండు అడుగుల భూమియే లభించినా కానీ ఏమనిపిస్తుంది అది సత్యయుగపు మంచం కన్నా శ్రేష్టంగా అనిపిస్తుంది అందరూ విశ్రాంతిగా ఉన్నారా లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారా ఏం చెయ్యాలి ఉండాల్సిందే కదా భక్తి మార్గంలోనైతే కేవలం కాళ్ళు పెట్టేందుకు ఇంతగా కష్టపడతారు మీకు నిద్రించేందుకు మూడు అడుగులు కాకపోయినా అడుగులైతే లభించాయి కదా మీరైతే పాదాల చెంత స్థానం ఇవ్వండి అని అడిగారు కానీ తండ్రి అయితే చరణాలకు బదులుగా పట్టపు రాణిగా చేశారు అయినా ఇది మధువనం యొక్క ప్రాంగణం కదా ఎక్కడ పడుకున్నా కానీ మధువనం యొక్క ప్రాంగణంలో ఉన్నారు ఇంతగా తండ్రికి సమీపంగా వచ్చే అధికారం లభిస్తుందని స్వపునంలో కూడా లేదు మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా రెండు అడుగులు కాక ఒక్క అడుగు లభించినా సంతోషంగా ఉంటారా కూర్చొని కూర్చొనే నిద్రపోతారు చాలామందికి కూర్చొని ఉన్నప్పుడు మంచి నిద్ర వచ్చేస్తుంది పడుకుంటే నిద్ర రాదు యోగంలో కూర్చోగానే నిద్ర ప్రారంభమవుతుంది ఐదు రోజులు అఖండ తపస్సు చేయవలసి వస్తే మీరందరూ సిద్ధంగా ఉన్నారా భోజనం దొరకకపోయినా పర్వాలేదా లేక ఇలా జరగకూడదు అని భావిస్తున్నారా ఏ పదార్థాలనైతే మీరు అక్కడ తినరో అవి కూడా మధువనంలో దొరుకుతాయి కానీ రెడీగా ఉండాలి దొరికితే చాలా మంచిది దొరకకపోతే ఇంకా ఇంకా మంచిది ఎందుకంటే అమృత వేళ అందరికీ దిల్ కుష్ మిఠాయి అయితే తప్పకుండా లభిస్తుంది మరియు రోజంతా సంతోషమనే శక్తిశాలి భోజనం కూడా లభిస్తుంది కావున ఇది నడవగలదు కదా ఇది కూడా ట్రైల్ చేద్దాం అచ్చా నలువైపుల ఉన్న సర్వశ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు సదా ప్రాప్తుల అనుభూతులలో ఇమిడి ఉన్న శ్రేష్ట ఆత్మలకు సదా పరిశీలించే శక్తిని నిర్ణయం తీసుకునే శక్తిని తీవ్రతరం చేసే సమీప ఆత్మలకు సదా సేవలలో సమర్థులుగా అయి సమర్థులుగా చేసే నిమిత్త ఆత్మలకు సదా అతీతంగా మరియు ప్రియంగా ఈ రెండింటి బ్యాలెన్స్ను ఉంచే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మలకు దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో టీచర్స్ అన్న టైటిల్ ఏ విధంగా ఉందో అలా ఆ టైటిల్ అనుసారంగా విశేషంగా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయడంలో టైట్గా ఉండాలి తేలికగా అవ్వకండి ఎందుకంటే నిమిత్త టీచర్ల వాయుమండలం అనేకుల వరకు చేరుకుంటుంది కావున ఇప్పుడు టీచర్లు ఈ అద్భుతాన్ని చేసి చూపించాలి పరివర్తనలు ఆజ్ఞాకారులుగా అయ్యారు ఆజ్ఞాకారులుగా అవ్వడంలో హాజీ అనే ఒక పాఠాన్ని పక్కా చేసుకున్నారు కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే రెండవ పాఠాన్ని పక్కా చేసి చూపించండి ఎందుకంటే మీరు నిమిత్తలు కదా మరి నిమిత్త ఆత్మలే నిర్మాణులుగా ఈ నిర్మాణ కర్తవ్యాన్ని చాలా సహజంగా చేయగలరు ఇప్పుడు ఈ అయితే పూర్తి అవుతూ ఉంది కానీ కొత్త సంవత్సరంలో ఈ నవీనత యొక్క ప్రకాశాన్ని బాప్ దా కూడా చూస్తారు సేవ చేశారు సెంటర్లు తెరిచారు ఎంతగానో పెంచారు ఐపీలు కూడా వచ్చేశారు విఐపీలు కూడా వచ్చేశారు ఇదైతే జరుగుతూనే ఉంటుంది కానీ సేవలో అనంతమైన వైరాగ్య వృత్తి ఇతర ఆత్మలను ఇంకా సమీపంగా తీసుకొస్తుంది నోటి ద్వారా చేసిన సేవ సంపర్కంలోకి తీసుకొస్తుంది మరి వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సేవ సమీపంగా తీసుకొస్తుంది అర్థమైందా బాప్త అయితే చార్ట్ చూస్తారు కదా అయినా సేవకు నిమిత్తంగా ఉన్నారు ఈ శ్రేష్ఠ భాగ్యం తక్కువేమీ కాదు ఇది కూడా విశేషమైన వారసత్వం మరి ఈ విశేష వారసత్వం యొక్క భాగ్యానికి అధికారులుగా అయ్యారు అర్థమైందా అచ్చా డబల్ విదేశీయులు అన్ని స్థానాల నుండి చేరుకున్నారు డబల్ విదేశీయులు తెలివైనవారు ఏ విధంగా అన్ని దేశాల యొక్క అంబాసిడర్లను పంపిస్తారు అలా ఇది ఇంటర్నేషనల్ బ్రాహ్మణ పరివారంగా అయిపోయింది కదా డబల్ విదేశీయుల విశేషత సదా చేతిలో చేయి ఉంది మరియు తోడు ఉంది చేతిలో చేయి వేయడం విదేశాల ఫ్యాషన్ కదా ఇప్పుడు మీరు ఎవరి చేతిలో ఉన్నారు తండ్రి చేతిలో ఉన్నారు సదా తండ్రి చేతిలో చేయి వేస్తూ ముందుకు వెళ్ళేవారు శ్రీమతమే తండ్రి చేయి మరి శ్రీమతమనే చేయి సదా మీ చేతిలో ఉంది ఇది పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోతే వదిలేస్తారా ఎప్పుడైనా చేయి వదిలిపోతుందా మాయ వదిలింప చేస్తే వదిలిపోదు కదా కావున సదా తోడుగా ఉండేవారు మరియు సదా శ్రీమతమనే చేతిలో చెయ్యి వేసి నడిచేవారు ఎవరి తోడుగా అయితే బాబా ఉన్నారో ఎవరి చేయి బాబా చేతిలో ఉందో వారు సదా నిశ్చింతులు నిశ్చింత చక్రవర్తులు ఎందుకంటే తోడు మరియు చేయి రెండు దృఢంగా ఉన్నాయి సరేనా వారు చేయి మరియు తోడు రెండు పక్కాగా ఉన్నాయి కదా ప్రపంచమంతటి అక్షోని చెయ్యిని వదిలింప చేయాలని చూసిన చెయ్యిని వదులుతారా ఆ అక్షోని శక్తిహీనులు మరియు మీరు ఒక్కరు మాస్టర్ సర్వశక్తివంతులు అందుకే డబల్ విదేశీలకు నశా ఉంది బాప్ తదయక ఎక్స్ట్రా చేయి మరియు తోడు ఉంది లిఫ్ట్ ఉంది అని అచ్చా వరదానము దివ్య బుద్ధి అనే వరదానము ద్వారా తమ రిజిస్టర్ను మచ్చలేనిదిగా ఉంచుకునే కర్మల గతి యొక్క జ్ఞాతాభవ దివ్య బుద్ధి అనే వరదానము ద్వారా తమ రిజిస్టర్ను మచ్చలేనిదిగా ఉంచుకునే కర్మల గతి యొక్క జ్ఞాతాభవ వివరణ బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే పిల్లలైనా ప్రతి ఒక్కరికి దివ్య బుద్ధి వరదానం లభిస్తుంది ఈ దివ్య బుద్ధి పైన ఎటువంటి సమస్య సాంగత్యం లేక మన్మతం యొక్క ప్రభావం పడనట్లయితే రిజిస్టర్ మచ్చలేనిదిగా ఉండగలదు కానీ ఒకవేళ సరైన సమయంలో దివ్య బుద్ధి పని చెయ్యనట్లయితే రిజిస్టర్లో మర్చపడుతుంది కావుననే కర్మల లీల అతి గుహ్యమైనది అని అంటారు ప్రపంచంలోని వారు ప్రతి అడుగులో కర్మలను నిందించుకుంటూ ఉంటారు కానీ కర్మల గతి యొక్క జ్ఞానం తెలిసిన పిల్లలైన మీరు ఎప్పుడూ కర్మలను నిందించుకోజాలరు మీరైతే ఓహో నా శ్రేష్ట కర్మలు అని అంటారు స్లోగన్ పవిత్రత యొక్క లోతైన ధారణతోనే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది అచ్చా ఓం శాంతి